ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము అనారోగ్యము, అంటే ఆరోగ్యము లేకపోవుట, చక్కని ఆరోగ్యం పొందాలంటే ఏం చేయాలి. అలాగే విద్యలో ఎంతో కష్టపడి చదువుతారు కానీ గుర్తుండదు పాపం కొద్ది మందికి. తెల్లవారుజామున లేస్తారు, చదువుతారు, తపన ఉంటుంది కానీ గుర్తుండదు కొద్ది మందికి, మర్చిపోతుంటారు. అలాంటి వాళ్ళు అంటే మంచి ఆరోగ్యం పొందాలన్నా, విద్యలో రాణించాలి అన్నా చిన్న పరిహారం తెలియజేస్తానా, అది చాలా సులువుగా చేయవచ్చు, సునాయాసంగా చేయవచ్చు. నెంబర్ వన్, పిల్లల కోసమైతే తల్లిదండ్రులు 108 రోజులు విష్ణు సహస్ర నామావళిని చదవటం చాలా చాలా మంచిది. పిల్లల పేరు చెప్పి విష్ణు సహస్ర నామావళి చదువుతూ పిల్లలకి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి నేను ఎప్పుడు కడుతూ ఉంటాను. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పిల్లలకు మెడలో వేయించటం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది చాలా చాలా మంచిది. అలాగే చక్కని ఆరోగ్యం పొందాలి అనంటే కూడా విష్ణు సహస్ర నామావళిని ప్రతిరోజు కూడా ఎవరైతే సిక్ అయి ఉంటారో, పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చదవటం మంచిది, లేదా పక్కన పెట్టుకొని వినాలి. చివరి విన్నా చాలు, ఒక 108 రోజుల పాటు విన్నా మంచి ఆరోగ్యం పొందగలుగుతారు. నెంబర్ వన్. నెంబర్ టూ, మంచి పరిష్కారం కోసము అనేది తెలియజేస్తున్నాను. చక్కని ఆరోగ్యం పొందాలన్నా, చదివింది గుర్తుండాలన్నా, విద్యలో రాణించాలన్నా మీరు పెసరపప్పుతో చేసినటువంటిది పొంగలి, పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి 5 బుధవారాల పాటు చేసి నైవేద్యం పెట్టి కొంతమందికి పంచిపెట్టాలి. ఇది ఒక పద్ధతి. అలాగే పెసలు, ఒగ్గుపెడి పెసలు పక్షులకు చల్లటం కూడా చాలా మంచిది. దీనివల్ల కూడా చదువులో రాణిస్తారు. అలాగే చదువు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మరి ఇంటర్వ్యూస్ లో సక్సెస్ అవ్వాలన్నా, మంచి ఉద్యోగం పొందాలన్నా ఈ పరిహారం చేయాల్సిందే నాన్న. ఒక్క గుప్పెడి పెసలు ఇలా పక్షులకు చల్లండి. అలా మరి పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి, ఆ పొంగలిని చక్కగా నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి పంచటము. దీనివల్ల ఆరోగ్యము ఉంటుంది, చదువు ఉంటుంది. ఎవరికైనా ఈ రెండూ అవసరము. మంచి పిల్లలైనా సరే నాన్న, మంచి హెల్త్ కావాలి. నవ్వు డేస్ ఎక్కువ మంది పిల్లల్ని గమనిస్తుంటే రెసిస్టెన్స్ కెపాసిటీ తక్కువ ఉంటుంది బాడీలో. అంటే కింద పడిపోవటము, దెబ్బ తగలటము, వీక్గా ఉండడము, సిక్ అవటము, జ్వరం రావడము, ఇవంతా సరిగా తినకపోవటం వల్ల, టైం టు టైం తినకపోవటం వల్ల. అందుకని 5 బుధవారాల పాటు పొంగలి, అది పెసరపప్పుతో చేసినటువంటిది, నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించి మరికొంతమంది పంచటము ఉత్తమోత్తమం. అలాగే చక్కని ఆరోగ్యము, చదివింది గుర్తుండడము, వీటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు స్పెషల్గా తెలియచేసిన నాన్న. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పిల్లలకి చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే మరి పెద్దవాళ్ళు, మరి వాళ్ళకి ఆరోగ్యము సర్వసిద్ధిమాల, ఎక్సలెంట్ నాన్న, అది సర్వసిద్ధిమాల అని చెప్పేసి తెలియచేస్తుంటాయి ఇప్పుడు కూడా. ఆ సర్వసిద్ధిమాలని కలెక్ట్ చేసుకొని మెడలో వేసుకోవటం చాలా చాలా మంచిది. ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి అంటే చక్కని పరిష్కారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉంటాను, వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి.